ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति శాంతి శాంతి నాలుగు నాలుగో మంత్రం నుండి చూడండి ఒకసారి. తస్మై సహోవాచ ద్వివిద్యే వేదితవ్యే ఇతిహస్మయతు బ్రహ్మవిదో వదంతి పరాచైవాపరాచ తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో ధర్మవేదః శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరా యయా తదక్షరమధిగమ్యతే. లోకంలో అందరూ నేర్చుకుంటూ ఉన్నటువంటి విద్యలు రెండు రకాలు ఉన్నాయి. అవి అపరా విద్య పరా విద్య. ఇవి రెండు రకాల విద్యలు మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. ఇందుకు అపరా ఏది పరా ఏది అని అడుగుతారేమో. తత్ర అపరా ఎదుగండి, ఇవి అపరా విద్యలు అంటున్నారు. ఏమేమిటివి? చతుర్వేదాలు, వేదాంగాలు, ఇవన్నీ అపరానండి. ఏమండి వేదాంగాలు వేదాలే అపరా అంటున్నారంటే, మిగతా విద్యలన్నీ అవన్నీ లౌకిక విద్యలే. జనరల్గా భౌతికంగా చెప్పేటప్పుడు లౌకిక విద్యలు వీటిని భౌతిక విద్యలు అని అంటారు, ఆధ్యాత్మిక విద్యలు అను. ఏమయ్యా ఆధ్యాత్మిక విద్యల దగ్గరకు వచ్చేటప్పటికి ఓ వేదము వేదాంగాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ అపరాలు కొట్టేశారు ఆయన ఇక్కడ. ఎందుకు అనంటే వేదం చదవాలి అన్నా వేదాంతం చదవాలి అన్నా చెప్పే గురువు ఉండాలి, వినే శిష్యుడు ఉండాలి, ఈ మధ్య సంవాదం ఉండాలి. అంటే త్రిపుటి ఉన్నట్లేగా ప్రపంచం కనిపిస్తూ ఉన్నట్లేగా భిన్నత్వం గోచరిస్తూ ఉన్నట్లే కదా. సో కాబట్టి ఇదంతా ఏంటంటే ఏకత్వం కాదు, ఇదంతా ఇదంతా ప్రకృతిలో భాగమే. కాబట్టి ఇదంతా అపరా విద్య అండి. వేదాల సారం ఉపనిషత్తులు, వేదాంతము అన్నాం. వేదాంతానికి పట్టుకమ్మ ప్రస్థానత్రయం,
భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ఇవన్నీ కూడా పుస్తకం పట్టుకొని గురువు దగ్గర అధ్యయనం చేస్తున్నాము అంటే ద్వైత దృష్టి అనేది ఉంటుంది. శ్రవణంలో ద్వైతం తప్పనిసరిగా ఉంటుంది, మననంలో ఏకత్వం గోచరిస్తూ వస్తుంది, ఏకత్వం అర్థమవుతూ వస్తుంది. కానీ నిధిధ్యాసనకు వెళ్ళినప్పుడే ఏకత్వం సిద్ధించేది. భిన్నత్వం, భిన్నత్వంలో ఉన్నటువంటి భిన్నత్వానికి ఆధారమైనటువంటి మాయ అంతా లయమయ్యేటువంటిది. కాబట్టి నీకు ప్రపంచం గోచరిస్తుంది అని అంటే అది స్థూల ప్రపంచం అయినా, జగ అది మెలకువలో కనిపించే స్థూల ప్రపంచమైనా, నిద్రలో కనిపించే కళా ప్రపంచాలైనా, ఇవన్నీ కూడా భిన్నత్వమే. మరి గాఢనిద్రలో భిన్నత్వం మాయమైంది కానీ ఏకత్వం గోచరించలేదు. కాబట్టి ఏంటి అని అంటే అక్కడ కూడా నీకు తత్వం తెలియట్లేదు, బట్ తత్వంలోనే ఉంటున్నాం, ఆవరణ అనేది ఉంది. సో కాబట్టి అది కూడా ప్రకృతిలో భాగమేనండి. ఎందుకంటే కారణ శరీర అంతర్గతమైనటువంటి ప్రాజ్ఞుడు ఉన్నాడే, ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. అదే ప్రాజ్ఞుడు రెండో అర్థం ఉంది, పూర్ణ జ్ఞానము అని. ప్రకర్షణ జ్ఞా ఎప్పుడు నువ్వు మేలుకొనే ప్రపంచాన్ని కానీ రిమూవ్ చేయగలిగేటట్లయితే గాఢ నిద్ర లాంటి స్థితి, నాకేమీ గోచరించట్లేదు, నేను మాత్రం వస్తుంది ఈశ్వరత్వం. సో అది లేదు కదా ఇక్కడ. సో కాబట్టి ఏంటి ఏనంటే నీకు ప్రకృతి మయమైనటువంటి సర్వలోకాలు, సర్వగ్రహాలు, ఉపగ్రహాలు, సర్వనామరూపాలు, అన్ని ఉపాధులు మొత్తం అపరానే. దీని గురించి చెప్పేదంతా కూడా అపరాధం. మరి ఏంటండి వేదాంతం భగవంతుని గురించి చెప్తుంది? భగవంతుని చూపించలేదు, భగవంతుని చేరుకోవడానికి మార్గం చూపిస్తుంది, మార్గం మాత్రమే చూపిస్తుంది. మరి గమ్యాన్ని చూపిస్తుందా అండి? ఆహా, గమ్యాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ నీ గమ్యాన్ని హెక్కం చేయదు. సో వేదాంతం నీకు ఆత్మతత్వాన్ని చూపించేటట్లయితే వేదాంతం విన్న వాళ్ళందరూ మహాత్ములు అయిపోయి ఉన్నారు, జీవన్ముక్తులు అయిపోయి ఉన్నారు, కానీ అది గోచరించట్లేదు కదా. కాబట్టి ఏంటి అంటే వేదాంతము కూడా అపరానే. మరి పర అయితే వేదాంతం చూపించే తత్వాన్ని పట్టుకొని తత్వాన్ని చేరుకున్నప్పుడు లోపల కలిగే జ్ఞానం ఏదైతే ఉందో అది పర. దానికే అన్నారు ఇక్కడ, అథ పర ఏయా తదక్షరం అధిగమ్యతి. పరావిద్య ఏది అంటే ఆత్మతత్వాన్ని అందుకోవడానికి వరకు వచ్చేది, మిగతా అంతా కాదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వీటి గురించి చెప్పాడు. ఇదిగో నేను చెప్పుకున్నా, శిక్ష వేదాన్ని నేర్చుకోవాలి అనుకుంటే మొట్టమొదట స్వరాలు నేర్చుకోవాలి. అవునా, ఉదాత్త, అనుదాత్త, స్వరితం, దీర్ఘ స్వరితం, దీంట్లో స్వరాలు అన్నీ ఉన్నాయి. శబ్దం ఎలాగా పలకాలి అని నేర్పించేది శిక్ష. కల్పహ, వేదంలో ఉన్న మంత్రాలని ఉపయోగించుకొని పూజలు యజ్ఞయాగాదులు ఎలాగా చేయాలో సూచించేది. వ్యాకరణం, గ్రామర్, దాంట్లో ఉన్నవి సందులు సమాసాలను సమన్వయం చేసుకుంటూ భావాన్ని గుర్తించడానికి. వ్యాకరణం నిరుక్తం, అంతరార్థాలని తెలిపేది. ఛందస్సు, దాంట్లో ఛందస్సు ముఖ్యంగా ఇది వాక్యాల కూర్పుకు పనికొచ్చేటువంటి సందులు సమాసాలు. జ్యోతిష్యం, వ్యక్తమై కనిపిస్తున్న అన్ని రకాల వెలుగులను గురించి, నక్షత్రాలు, సూర్య చంద్రాలను గురించి తెలియపరిచేటువంటిది ఏదైతే ఉందో జ్యోతిష్యం అండి. ఇవన్నీ కూడా అపరామే, నశించిపోయే విషయాలను గురించి చెప్పేటువంటివి. మరి పరా అనేది పుస్తక జ్ఞానం కాదు అని, అనుభవ జ్ఞానము అని చూపిస్తున్నాను. ఆత్మ ఉపనిషత్తులు అంటే వేదాంతం ఆత్మతత్వాన్ని గురించి తెలియపరిచిన మార్గం చూపిస్తున్నాయి. కాబట్టి నువ్వు అందుకుంటే అది పర అండి. పర అనేది పరమాత్మ స్వరూపం, దాని యొక్క అనుభవం, ఇది పరావిద్య. సరే అండి, అపరా గురించి చాలానే తెలుసుకుంటున్నాం కానీ మరి పరా గురించి ఏమైనా కొంచెం మాకు తెలియపరుస్తారా? ఇదిగో ఈ ఉపనిషత్తులో అతి అద్భుతమైనటువంటి మంత్రం ఇది.
ఈ మంత్రం గాని అర్థమైతే ఉపనిషత్తు అంతా అర్థమైనట్టే. చూడండి ఆరవ మంత్రం పుస్తకాలు అంటే చూసుకోండి. యత్ తద్రేశ్యమగ్రాక్యమహోత్రమవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. మరొక్కసారి చూడండి. యత్ తద్రేశ్యమగ్రాక్యమగోత్రమవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం యదవ్యయం తద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. ఇదిగో పరా ఇది. యత్ ఏదైతే తత్ అదృశ్యం దృశ్యము కానటువంటిది నీ ఇంద్రియాలకి జ్ఞానేంద్రియాల ఇక్కడ కళ్ళు ఒకటే చెప్పిన జ్ఞానేంద్రియాలకు అన్నిటికీ గోచరించేటువంటి శబ్ద స్వరూపమైన ఇదిగో నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైనటువంటి ప్రపంచం యావత్తు అపరమే నశించిపోయేటువంటిదే మాయలో భాగమే పరమాత్మ కాదు. పరమాత్మ లేకంటే ఇది వ్యక్తం కాదు. అంటే నామరూపాలు ఏవైతే ఇంద్రియ గోచరం అవుతున్నాయో ఇవి నిరంతరం మారిపోతాయి. వాటికి పుట్టుక ఉంది, మార్పు ఉంది, ఓ చోట కాలంలో కలిసిపోతాయి. కాబట్టి ఇది పరమాత్మ కాదు. నాకు పరమాత్మ కనిపించాడు అని కానీ ఎవరైనా అనేటట్లయితే అది నిజం కాదు. ఎందుకంటే పరమాత్మ కనిపించేవాడు కాదు, చూసేవాడు. అగ్రాహ్యం దీన్ని గ్రహించడానికి పట్టుకోవడానికి కూడా వీల్లేదు. అగోత్రం దీనికి ఆది కూడా లేదండి. అవర్ణం దీనికి రంగులు లేవండి, ఇందులో జాతులు లేవండి. అచక్షుశ్రోత్రం దానికి కళ్ళు లేవండి, చెవులు లేవండి. తదపాడి పాదం దానికి కాళ్ళు లేవండి, చేతులు లేవు. మరి ఎలా ఉందండి? కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు. గుడ్డిదా, చెవిటిదా? అలా అని దాన్ని పోయి చూడడానికి నీకు అవకాశమే లేదు, పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అది అసలు పుట్టమే లేదు. దాంట్లో ఏ రంగులు లేవు, అంటే గుణాలు లేవు. ఉందా లేదా? ఓయ్, నిత్యం ఎల్లప్పుడూ ఉంది. విభుం, విభుం అందరిలో ఉన్నటువంటిది, అందరికీ ప్రభు అయినటువంటిది. నిత్యం ఎల్లప్పుడూ ఉంది, అంతటా ఉంది. విభుం ప్రతి ఒక్కరిలో జీవుడుగా ఉన్నటువంటిది ఇదే. దీనికంటే అన్యంగా ఏమీ లేదు. సర్వగతం ఎక్కడుందండి? సర్వవ్యాపకం. మరి అంతటా ఉంది అని అంటున్నావు, ఎందుకు కనిపించదు? సుసూక్ష్మం. మనకు పంచభూతాల్లో మూడే కనిపిస్తాయి. భూమి కనిపిస్తుంది, నీళ్లు కనిపిస్తాయి, తర్వాత అగ్ని కనిపిస్తుంది, వాయువు ఆకాశం కనిపించదు. మరి అవి లేవా? అవి ఉన్నాయి. వాటికంటే సూక్ష్మమైనది మనస్సు, అసలు కనిపించదు. దానికంటే సూక్ష్మమైనది సుసూక్ష్మం. ఇంత సూక్ష్మంగా ఉంది అంటే అంత చిన్నదా? అది ఎన్ని రోజులు ఉంటుందండి? తద వ్యయం, ఇది నాశరహితమైనటువంటిది. ఎత్త భూతయోని, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, అసలు ఎక్కడుంది ఇది? భూతయోని ప్రతి జీవుడికి వెనకలు ఉన్నది, అదే ప్రతి జీవుడికి మూలమైంది, అదే ప్రతి జీవుడు పుట్టుకకు ఆధారమైంది, అదే ప్రతి జీవరాశికి ఆధారం ఇదే. ఇది లేకపోతే ఇది లేదు. ధీరాహ పరిపశ్యంతి, మీలో ఎవరైనా ధీరులు ఉన్నారా, ధైర్యవంతులు బుద్ధిమంతులు ఉన్నారా, అయితే వాళ్ళు చూడొచ్చు. నేను బుద్ధిమంతుండండి అని ఎవరైనా అనగలిగేటట్లయితే మీకు కనిపిస్తూ ఉండుంటారు.
మీకు కనిపించట్లేదు అని అంటే ఏమంటారండి మీరు అని నేనేమో అన్ను చూసుకోవాలి. అవునా? ఎవరికి ధైర్యం ఉందో, ఎవరికి సూక్ష్మమైన బుద్ధి ఉందో వాళ్ళకి ఇది స్పష్టంగా గోచరిస్తుంది. ఏమండి కొంచెం వివరంగా చెప్పండి, ఏదో వివరంగా చూడాలి అనుకున్నారా? చూడండి, యత్ తద్దృశ్యం. ఇది కనిపించదండి. ఏమయ్యా ఉంటే, ఇందుకు నాస్తికులు అడుగుతారు, ఉంటే కనిపించు, మీ దేవుడు ఉండేవాడైతే నాకు చూపించు అని. ఎత్త దృశ్యం తత్త నశ్యతి అని, కనిపించేదంతా నశించిపోతుందండి, అందుకే ఇది కనిపించదా? అందుకే కనిపించదా? దేవుడు కూడా మాయమవుతాడా? దేవుడు కూడా సూక్ష్మ ఎవరు కనిపించకుండా దాముకుంటాడా? ఎత్త తద్దృశ్యం, ఇది కనిపించదు అని అంటున్నారని కానీ లేదని కాదు. మరి ఎక్కడుందండి? హే, ఇది చూసేదయ్యా. ఎక్కడి నుండి చూస్తుంది? నేను చూస్తున్నా కదా. ఎస్, నువ్వు చూస్తున్నావు. ఎట్లా చూస్తున్నావు? కళ్ళతో చూస్తున్నావు. జ్ఞానేంద్రియాలతో వ్యక్తమైనటువంటి శబ్దస్వరూపమైనటువంటి ఇదిగో ఈ ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నావు. నామరూపాత్మకమైన ప్రపంచాన్ని అంతా చూస్తున్నావు. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నావు జ్ఞానేంద్రియాలతో. ఏమయ్యా నీ జ్ఞానేంద్రియాలను కూడా చూస్తావా లేదా? ఇతరుల జ్ఞానేంద్రియాలను చూస్తావా? నా జ్ఞానేంద్రియాలను చూస్తా లేదా? డాక్టర్ గారి దగ్గర, డాక్టర్ గారు నాకు కన్ను కనిపించట్లేదు, ఇది నీకు ఎట్లా తెలిసింది? మా నాన్న చూసి చెప్పాడండి నాకు కన్ను కనిపించట్లేదు. మీ నాన్న నీ కన్ను కనిపిస్తుందా లేదా తెలుస్తుంది? నీకే, నాకేందో కళ్ళకు కనిపించట్లేదండి అంటావు. అంటే కన్ను పనిచేయట్లేదు అనేది నీకు తెలుస్తుంది. అంటే ఎక్కడి నుంచి చూస్తున్నావు? కంటికి లోపల నుండి చూస్తున్నావు. ఎలాగా? మనసు చూస్తుంది కన్నును. అయితే మనసు ఆత్మ అంటారా? నో 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 నో. ఏమిట్రా అంత డల్గా ఉన్నావే, నీకెట్ట తెలిసింది? ముఖం వాడిపోయినట్టుంది. అవును, ఈ డల్నెస్ అయినా యాక్టివ్నెస్ అయినా ఎక్కడుంది? మనస్సులో ఉందండి. ఇంత బాధగా కనిపిస్తున్నావు, మనసు సుఖ దుఃఖాలకు లోనే. అవునా? ఎక్కడి నుంచి చూస్తుంది? హే, బుద్ధిలో కూర్చొని మనసును చూస్తూ ఉన్నావు. ఇప్పుడు మనస్సు కూడా దృశ్యమే. మనస్సుతో ఇంద్రియాలను చూస్తున్నావు, ఇంద్రియాల దృశ్యాలే. ఇంద్రియాలతో ప్రపంచం చూస్తున్నావు, ప్రపంచం దృశ్యమే. బుద్ధితో మనసును చూస్తున్నావు, మనసు దృశ్యమే. మోహం ఏదో క్వశ్చన్ మార్కులు పెట్టినాడు. ఏమైంది? అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? బుద్ధికి అర్థం కాలేదు. బుద్ధికి అర్థం కాలేదని నీకు ఎట్లా తెలిసింది? తెలుసు కదా, బుద్ధిలో కూర్చొని ఆలోచిస్తున్నావు, తెలుసుకుంటున్నావు. కాబట్టి బుద్ధికి ఇది అర్థమవుతుందా లేదా అనే విషయం నీకు తెలుస్తూ ఉంది. నీకంటే తెలుస్తుంది బుద్ధికి అర్థంగా అయిందా లేదా అని. బుద్ధి కంటే వెనకాల ఆత్మగా కూర్చొని బుద్ధిని కూడా చూస్తున్నావు, కాబట్టి బుద్ధి కూడా దృశ్యమవుతుంది. ఏమయ్యా ఇవన్నీ దృశ్యం ఏదైతే ఉందో, ఇంద్రియాలతో ప్రపంచం, మనస్సుతో ఇంద్రియాలు, బుద్ధితో మనస్సుని, ఆత్మలో కూర్చొని బుద్ధిని కూడా చూస్తున్నావు. ఇప్పుడు ఆత్మ కనిపించడానికి నీకు వేరే ఏ ఇంద్రియాలతో ఆత్మను చూడలేవు. సో ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటిది దృశ్యమైనటువంటి ప్రపంచమే, ప్రకృతి మాత్రమే. కాబట్టి చూడబడేది ఏదైతే ఉందో స్థూల ప్రపంచం దగ్గర నుండి బుద్ధి వరకు ఇవన్నీ దృశ్యమే, ఆత్మ కాదు. మరి ఆత్మ వీటికి అన్నిటికంటే అన్యంగా ఉంది, అందుకే అదృశ్యం అన్నారు. అంటే ఇంద్రియ మనోబుద్ధులకు గోచరం అయ్యేది కాదు, ఇంద్రియ మనోబుద్ధుల్లో కూర్చొని బ్రహ్మ ప్రపంచాన్ని గమనించేది, ఇంద్రియ మనోబుద్ధులకు వెనకల నుండి వీటిని కూడా గుర్తించేది ఆత్మ. అగ్రాహ్యం, కళ్ళు కనిపించినటువంటి వాడికి అదేది అంటారు, ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఒక లిపి ఉంది, దాంతో వాళ్ళు చదవడం. చేత్తో అట్లా 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 తడిని చూస్తారు కదా, అంటే చేత్తో పట్టుకొని చెప్పేస్తారు ఏంటి అని. కొన్ని కొన్ని రంగులు కూడా చెప్పేస్తారు వాళ్ళు, వస్తువులు ఏంటో కూడా చెప్పేసేస్తారు. ఏమండి అలాగ చేతులతో ముట్టుకుంటే ఏదేమన్నా తెలుస్తుందా? హా, జ్ఞానేంద్రియాలకే గోచరం కానప్పుడు ఈ కర్మేంద్రియాలకు ఎలా గోచరం అవుతుంది? కాబట్టి కర్మేంద్రియాలకు కూడా గోచరం కాదు. అగ్రాహ్యం, నువ్వు నోటితో పట్టుకోలేవు. నోటితో పట్టుకోవడం ఏంటండి? హే, నిద్ర లేచినప్పటి నుంచి దేవుడికి పూజ చేస్తున్నావు, దేంతో? నోటితోనగా ముఖ్యంగా
నోటితో మంత్రాలు చదువుతూ ఉన్నావు కదా, నోటితో జపం చేస్తూ ఉన్నావు, నోటితో పూజలు చేస్తూ పూజలకి కావలసినటువంటి శ్లోకాలు అని చదువుతున్నావు. యజ్ఞ యాగాదులలో ఋత్విక్కులు కూడా వాళ్ళు అదిగో బయట కూర్చొని వేద పండితులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు చదివే మంత్రాలు అన్నీ కూడా అపరాని అప్పుడే చెప్పేశాడుగా, ఇది కూడా పరా కాదు. నువ్వు నోటితో పట్టుకున్నా పరమాత్మ కాదు, నువ్వు చేతులతో పట్టుకున్నా పరమాత్మ కాదు, మిగతా ఇదేంతో పట్టుకుంటావండి. కాదు పాక్కు పాణి పాద పాయి ఉపస్థలు వీటితో దేంతోనూ పరమాత్మను గ్రహించిన అగ్రాహ్యం. ఎందుకంటే వాక్కు మీద పరమాత్మ కూర్చుంటూనే అది శబ్దాలు వెల్లడి చేస్తుంది. ఒక్కోసారి మహాపండితుడైన వాడైనా సరే క్షణంగా చనిపోయాడు, ఆ నోరు తీసుకొని చచ్చిపోయాడు, ఆ నోట్లోంచి ఒక్క శబ్దం కూడా రాదు బయటికి. ఎందుకండి? అది నోటికి నోట్లో కూర్చొని శబ్దాలను వ్యక్తం చేస్తుంది కానీ అది బయటకు వస్తే నోరు కూడా పనిచేయదు. పంచ జ్ఞానేంద్రియాల మీద కూర్చొని పట్టిన పనులు చేయించేది అది, పంచ కర్మేంద్రియాల మీద కూర్చొని వాటికి సంబంధించినటువంటి నోటితోనైనా చేతులతోనైనా కాళ్ళతోనైనా పాయవు ఉపస్థలు కూడా పనులు చేసేది ఆత్మ తన ఇంద్రియాల మీద కూర్చుంటేనే. ఆత్మ కూర్చోలేదు అంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా ఏమీ పని చేయవు. అగ్రాహ్యం అగోత్రం అయ్యా, దాని గోత్రం కూడా లేదండి. గోత్రాలు ఏంటి? గోత్రాలు ఇంటికి పేరు ఉంటుంది, ఆ ఇంటికి ఒక గోత్రం ఉంటుంది. ఇంటి పేరేమో ఓ ఈ పేరు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు ప్రారంభమైంది అని తెలియపరుస్తుంది. అలాగే ఆ గోత్రం కూడా ఏమవుతుంది, ఏదో ఒక ఋషిదో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు చేస్తూ ఉన్న పనిని బట్టో ఆ వాళ్ళ గోత్రాలు కూడా స్టార్ట్ అవుతాయి కదా. అవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ వంశం ఎప్పటి నుంచి అయింది, స్టార్ట్ అయింది అని చెప్పడానికి కులం గోత్రం. కానీ ఇక్కడ ఈయన ఇదిగో భగవంతుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాడు, అగోత్రం అయ్యా ఆయనకు ప్రారంభమే లేదు, పుట్టకే లేదు. ఎందుకంటే పుట్టింది అంటే స్థూలమో సూక్ష్మమో రూపం ఉండాలి. అగోత్రం అంటే కుల గోత్రాలు లేవు. కుల అనేది మళ్ళీ వర్ణం కిందకు వస్తుంది, అంటే ఇంటి పేరు కానీ ఇక్కడ గోత్రం కానీ లేదండి. అగోత్రం అంటే మూలం లేదు, దీనికి ప్రారంభం లేదు. ప్రతి గోత్రము ఆ ఇంటి పేరు ఎక్కడో చోట ప్రారంభమై ఉంటుంది, కానీ ఇది ప్రారంభమైంది కాదు, ఎప్పటి నుండో ఉన్నటువంటి అనాది. అవర్ణం దీనికి రంగులు లేవండి. ఆత్మను అందుకున్న వాడు ఏ రంగులో ఉంటాడు? తెల్లనైన వాడికి ఆత్మ తెలుసండి అని అనగలిగేటట్లయితే మరి ఫారినర్స్కి అందరికీ తెలిసి ఉండాలి ఆత్మ. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ తెల్లగానే ఉంటారు, అవును యూరోపియన్స్ అందరూ కూడా తెల్లగా ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ ఆత్మ తెలిసి ఉండాలి. ఏమంటే అవన్నీ మంచి దేశాలండి కాబట్టి తెల్లగా ఉంటారు వాళ్ళందరూ కదా. చైనీస్ అందరూ తెల్లగానే ఉంటారు కానీ వాళ్ళ మనసు నల్లగా ఉంటుంది, ఎందుకంటే అని అంటున్నారు. అక్కడక్కడ కొంతమందికి తెల్లగా ఉండొచ్చునేమో మనసు, మనం చేస్తూనే చూస్తూనే ఉన్నాం కదా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ఏ ఉత్పాతాలు పుట్టిన చైనా నుంచి పుట్టాయండి అన్నా కదా. వాళ్ళు పరమ నాస్తికులు అండి అవునా. రష్యన్స్ వాళ్ళు నాస్తికులే కానీ కొంచెం సున్నిత మనస్కులు కదా. చైనా అంత కాదు కానీ వాళ్ళు తెల్లగా ఉంటారు. ఏమంటే వాళ్ళకి అందరికీ ఆత్మ తెలుసా? చాలామంది నమ్మరు, చాలామంది ఏంటి 99% నమ్మరు, వాళ్ళు కూడా భగవంతుడిని నమ్మరు, నాస్తికులే కమ్యూనిస్టులు అండి. కాబట్టి హే బయక ఉన్న రంగును బట్టి కాదు అవునా, తెలుపైనా ఎరుపైనా నలుపైనా హే ఆ రంగుకు ఆత్మకు సంబంధం ఏం లేదు. ఇక్కడ వర్ణం అనేది ఏంటి అంటే బాహ్యంగా దేహానికి కనిపించే రంగు కాదు, హే లోపల ఉన్నటువంటివి. సాత్వికులు తెల్లగా ఉంటారు బయటన లోపలన, సాత్వికం తెలుపు, రాజసికం ఎరుపు.
కథ తామసికం నలుపు. త్రిమూర్తులు చూడండి, ఆయన ఎవరు? బ్రహ్మదేవుడు. ఎలా ఉంటాడు? వెంట్రుకలతో సహా మొత్తం తెల్లగా ఉంటాడు. కానీ ఆయన ఆయన రాజశేఖరుడు అండి. విష్ణుదేవుడు నల్లగా ఉంటారు. ఆయన పరమ సాత్వికుడు అండి. ఆవిడ పరమ సాత్వికుడు అండి అంటారు. ఆ తర్వాత శివుడు భస్మం పూసుకుంటాడు, కానీ ఎర్రగా ఉంటాడు. ఆయన చాలా ఎర్రగా ఉంటాడు. అరచేతులు కనిపిస్తాయి చూడండి. ఆయన హిమాలయాల్లో ఉంటాడు, ఒంటి మీద బట్టలు కూడా ఉండవు చూడండి. అందుకే ఆయన ఏంటంటే చలికి తట్టుకోలేక విభూదంతా పుసుకుంటాడు. మన పైకి నల్లగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఎర్ర మరి ఆయన ఏంటి? తామస సమస్యకు పో ఇది ఆధారం అండి. ఆయన ఆయన తామసికుడు. ఓ గురువులకే గురువయ్యా ఆయన. ఆయన తామసికుడు ఎట్లా అవుతాడు? అవునా కదా, దక్షిణామూర్తి ఆయనేనండి. తమస్సును పూర్తిగా తొలగించేవాడు ఆయన. అదేనా శివుడయ్యారయ్యా తమస్సును హరించేవాడు. ఏడో బాహ్యంగా కత్తి పట్టుకొని అందరి శూలం పట్టుకొని పీకలు కోసేస్తున్నాడు అని అనుకోకండి. ఆయన లోపల ఉన్న అజ్ఞానాన్ని చంపేస్తాడు, అహంకారాన్ని చంపేస్తాడు. సో కాబట్టి ఏంటండి, ఆయనదే గుణం చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. సో కాబట్టి ఏంటి అంటే ఆత్మకు గుణాలు లేవు అని. గుణాలకు అతీతమైనటువంటిది ఆత్మ. గుణాతీతుడైన వాడు దాన్ని గుర్తిస్తాడు. నువ్వెవరు? దేహాన్ని అనుకుంటే గుణాలు ఉంటాయి, గుణాలను అధిగమిస్తే ఆత్మయే అయి ఉన్నావు. ఇంతకు నువ్వు ఆత్మ అనాత్మ? ఆత్మయే, కానీ గుణాల్లో ఇరుక్కుపోయినావు. కాబట్టి నీ నిజస్వరూపం నీకు తెలియట్లేదు. నువ్వు గుణాలకు గను అతీతుడు అయితే నీకు ఆ విషయం తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అవర్ణం ఆత్మయే గుణాల తాదాత్మ్యం చేత దేహ భావంలో పడిపోతుంది. ఇదే ఆత్మ గుణాల నుండి తన్ను విడదీసుకోగలిగితే పరమాత్మయే అని గుర్తించవచ్చు. గుణాతీతుడు అయితే పరమాత్మను గుర్తిస్తాం. సో కాబట్టి ఏంటి అంటే నేను సాత్వికుణ్ణి అని కానీ అన్నావా? నువ్వు గుణాల్లో ఉన్నట్టే. నేను రాజసికుణ్ణి అనుకున్నావా? గుణాల్లో ఉన్నట్టే. లేదండి నాకు తమో గుణం ఉందండి అనుకున్నా. గుణాలలో ఏ గుణం నీది అనుకున్నా నువ్వు అజ్ఞానివే. ఆయన గుణాతీతుణ్ణి. కాకపోతే ఉపాధుల్లో ఉన్నాయండి గుణాలు, వాటిని శుద్ధి చేసేసావా? నిన్ను నువ్వు గుర్తిస్తావు. అయ్యా ఇక్కడ ఆత్మను గురించి తెలిసిన వాడైనా తెలియని వాడైనా మహాత్ముడైనా అజ్ఞాని అయినా అందరూ పరమాత్మ స్వరూపమే. కానీ తమస్సులో ఉన్నవాడికి అస్సలు తెలియదు. కొంచెమైనా తమస్సు తొలగించుకొని కొంచెం సత్వగుణాన్ని పెంచుకొని రజగుణంలో ఉన్నవాడికి అర్థమవుతుంది. అవునా విషయం అర్థమవుతుంది. రజస్సును కూడా పూర్తిగా తొలగించుకొని సత్వగుణంలో ఉన్నావా? నీకు తెలుసు అందరిలో ఉన్న ఆత్మ అనే విషయం తెలుసు, కానీ దాన్ని కూడా దాటేసావో నేనే పరమాత్మ, అన్యమైంది నేను లేని లేదు పోయా కదా. మరి పరమాత్మ గుణాలు లేవు ఆయనకి? ఆయన సాన్నిధ్యంలో గుణాలు లేసి కదులుతున్నాయి కదా. కరెంట్ ఉంటేనే ఫ్యాన్ పనిచేస్తుంది, లైట్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది, ఫోన్ పనిచేస్తుంది, ల్యాప్టాప్ పనిచేస్తుంది కదా, కూలరు, ఏసీ, హీటర్ అన్నీ పనిచేస్తాయి. ఇంతకు ఏది కరెంటు? కూలరా, ఏసీయా, హీటరా, మోటరా, ఫ్యానా? ఇవన్నీ ఏం కాదు పోయా. మరి ఇంతకు వీటిని ఏదాన్ని పనిచేయిస్తుంది కరెంటు? కరెంటు ఏం చేయదు, ఊరికే ఉంటే సాల్వ్. అన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. పవర్ లేదు అంటే ఏవి పనిచేయవు. అవునా? పవర్ ఆత్మ. ఆత్మ దేహంలో కూర్చుందా? కాలి గోటి దగ్గర నుండి తల వెంట వరకు లోపల బయట ఉన్న అన్ని రకాల అవయవాలు పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఆత్మ వీటిని వదిలేసింది అన్ని నిర్వీర్య నిస్సత్వ అయిపోతాయి. ఏ పనులు చేయ. అవునా? అంతవరకు ఇప్పటివరకు కళకళలాడుతూ అట్లా తిరుగుతూ ఉన్నాడు అండి, గలగల గలగల గల మాట్లాడుతున్నాడు అండి, ఉన్నట్టుండి టఫీ చచ్చి. ఏమైంది? మాట్లాడే నోరు ఇక్కడే ఉంది, చూసే కళ్ళు ఇక్కడే ఉన్నాయి, తిప్పే చేతులు ఇక్కడే ఉన్నాయి, కాళ్ళు ఇక్కడే ఉన్నాయి. కావాలంటే బాడీ కోసి చూడండి, గుండెకాయతో సహా లోపల ఉన్న అన్ని అవయవాలు ఇక్కడే ఉన్నాయి. పోయింది ఏంటండి ప్రాణం? హే
ప్రాణం కూడా లోపల పొట్లాట్లే ఉంది గాలి, మరే ఏం పని చేయట్లేదే, దీన్ని వాడుకునేవాడు వదిలేశాడు, జీవుడు వదిలేశాడు, అందుకే ఏమి పని చేయట్లేదు. సో కాబట్టి ఏంటి అని అంటే, లోపల నేను అనేవాడు ఉన్నాడే, దీంట్లో వచ్చి కూర్చొని దీంతో తాదాత్మ్యం ఇది ఇదే నేను అనుకుంటున్నాడు. అమ్మగారు చెప్పేవారు కథ, వాడెవడు అంతంత వైరాగ్యంతో ఆత్మవిద్య నేర్చుకుందామని ఆశ్రమానికి వెళ్ళాడు. అవునా, ఏదో నేర్చుకుంటున్నాడు, నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే వాడికి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళ అంత విపరీతమైనటువంటి తాదాత్మ్యం. అవునా, ఓసారి అది అట్లా కొద్ది రోజులు గడిచాయి, వాళ్ళ ఊరు నుండి ఎవరో ఆశ్రమానికి వచ్చారట, వస్తూ వస్తూ జున్ను పాలు తీసుకొని వచ్చారు. అందరికీ పెడుతున్నా తింటూ ఉంటే జున్ను గురించి, వీడికి అన్నీ ఆలోచన వచ్చింది. వీడు వచ్చేటప్పుడు వీడి ఇంట్లో గేదెలు చాలానే ఉన్నాయి, కొన్ని గేదెలు చూలుతో ఉన్నాయట, ఆ గేదెలు కూడా ఈయన ఉంటాయేమో అని అనుకుంటున్నాడు. ఈ లోపల వాడు చెప్పాడు, ఏరా మీ ఇంట్లో పెద్ద గేదె ఇంకొచ్చేది కదా, ఇవి జున్ను పాలిస్తున్నాయిరా అని. వీడికి విపరీతమైన ఇష్టం అంట జున్ను అంటే. అవునా, వాడు వెంటనే గురుగారి దగ్గర వెళ్ళి, గురుగారు గురుగారు నీ ఇంటికి వెళ్ళి 2 రోజులు వస్తానండి అన్నాడు. ఏమిట్రా అంటే, మా గేదెలు జున్ను పాలిస్తున్నాయి. అరే నువ్వు ఆత్మవిద్య నేర్చుకోవడానికి వచ్చావు, భగవంతుడి తెలుసుకోవడానికి వచ్చావు, ఈ జున్ను మీద ఏంట్రా నీకు ఇంకా? లేదు లేదంటే నువ్వు ఇంటికి వెళ్ళి వెళ్తానండి, నేను జున్ను కావాలండి అని. అరే వీడిని పట్టుకొని తీసుకెళ్ళి పెరుగులో వేసి తాళం వేసేయంట్రా అన్న. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి రూమ్స్లో, వాడిని తీకంట్రా 4 రోజులు అన్నాడు. ఇంటి దగ్గర జున్ను పాలు అయిపోయేంత వరకు వీడిని తీయకండ్రా. తర్వాత అన్ని కిటికీలను చేయిస్తున్నారు, 3 పూట్ల భోజనం కూడా కిటికీలను చేస్తూ ఉన్నారు. వీడు వాళ్ళ గేదెల గురించి తలుసుకొని 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 ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. 4 రోజులు అయిన తర్వాత తలది రారా పెడిగి, నేనా బయటకు ఎట్లా వస్తాను, ఏంటంటే డోర్ చిన్నది కదా అని. ఏమంటారంటే, నా కొమ్ములు పట్టావు కదా అంటాం. నీ కొమ్ములు ఎట్టొచ్చాయరా, నేను గేదెను కదా అంటాం. నువ్వు గేది ఏంటరా? వాడు గేదెని గురించి తలుసుకొని తలుసుకోవడమే అవునా, కొంచెం కొంచెం తలుసుకుంటే జపం, నిరంతరం గుర్తుంచుకుంటే ధ్యానం కదా. వాడికి అనిపించింది వాడు కూడా గేదె అనే భావంలోకి వెళ్ళిపోయాడట. ఏంటండి స్వామి మరి ఇంత చోద్యంగా చెప్తారు మీరు అని అంటారో ఏమో కదా. చిన్నప్పటి నుండి ఇదిగో ఈ దేహాన్ని గురించి తలుసుకొని 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 రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటారో అర్థం. ఎంత ఎక్కువగా అర్థం చూసుకుంటున్నారంటే అంత ఎక్కువ తాదాత్మ్యం వస్తుంది లేదా కాదా? ఏమయ్యా అందంగా ఉండేవాళ్ళకి తాదాత్మ్యం ఎక్కువ ఉంటుందా, అందం లేని వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఇద్దరికీ ఉంటుంది. నేను చాలా బాగున్నా చాలా బాగున్నా ఇది తాదాత్మ్యం, అయ్యో నేను బాగలేదు ఇది తాదాత్మ్యమే అవునా కదా. రెండు కూడా ఏంటి అంటే దేహం నేననే భావంలో నిలబెడుతూ ఉన్నాయి. అయ్యో ఇవన్నీ గుణాల నుండి వచ్చినాటివి, దేహమా తామసిక గుణం నుండి వచ్చింది అవునా కదా. కర్మేంద్రియాలు ప్రాణాలు రజోగుణం నుండి వచ్చాయి, జ్ఞానేంద్రియాలు అంతఃకరణ సత్వగుణం నుండి వచ్చాయి. స్థూల సూక్ష్మ శరీరాలు రెండు గుణాలు, వీటికి ముందు గుణాలు ఉన్నాయి, గుణాలు ఎక్కడో ప్రకృతిలో ఉన్నాయి, ప్రకృతి కదిలితే గుణాలు అవుతున్నాయి, గుణాలు కదిలితే ఇదిగో స్థూల సూక్ష్మ శరీరాలు అవుతున్నాయి. నువ్వెవరయ్యా? ఆత్మ అయితే ఇవి ఏవి కాదుగా, అవర్ణం థింక్. భగవంతుడికి వర్ణం ఉందా చెప్పండి? భగవంతుడు ముస్లిమా క్రిస్టియనా పార్సియా హిందువా ఎవరు? భగవంతుడు ఏ కులం, ఏ కులం వాడు? భగవంతుడు బ్రాహ్మణుడా? మీకు విషయం తెలుసా, చాలామంది బ్రాహ్మణులు కృష్ణుడిని దేవుడు అని ఒప్పుకోరు. ఎందుకు అంటే ఆయన శూద్ర కులంలో పుట్టాడు, దేవుడు ఎట్టవుతాడు? అవునా. మరి రాముడు, రాముడు కూడా క్షత్రియుడే కదా, మరి పరశురాముడు దేవుడా? నువ్వు పూజిస్తున్నావా పరశురాముడిని? వామనుడు దేవుడా పూజిస్తున్నావా వామనాన్ని? ఎవరండి దేవుడు? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ ఒకటే అని చెప్పడానికి అన్ని కులాల్లోనూ దేవుడు ఉద్భవించడం కూడా జరిగింది, కానీ ఆయనకి ఏ గుణాలు లేవయ్యా. అవర్ణం
వర్ణమే లేదండి, వర్ణమే లేదండి. దేవుడు పైన కూర్చొని అందరిని చూస్తున్నాడండి. ఏ పైన కూర్చొని? నెత్తిన కూర్చొనా లేదా వీపు మీద కూర్చోనా భుజాల మీద కూర్చొని ఎక్కడ చూస్తున్నాడు? కాదు కాదండి, అక్కడ ఇక్కడ లేడా? అవునా? ఆయన దేంతో చూస్తున్నాడు? ఏ చూస్తే కళ్ళతోనే కదా చూసేదండి. అచక్షుః, భగవంతుడి కళ్ళు లేవండి. గుడ్డోడా? భగవంతుడు గుడ్డివాడా? చెప్పండి. అచక్షుః, కళ్ళున్నాయి అన్న. అశ్రోత్రం, చెవులున్నాయి అన్న. రూపంగా నామం రూపం ప్రకృతిలో భాగం కదా. ఒకసారి వివేకానంద స్వామితో దెబ్బలాడారట ఫారిన్లో ఉండేటప్పుడు. ఏమయ్యా మీ దేవుడి కాళ్ళు చేతులు కళ్ళు ముక్క ఏమీ లేవంటాయి కదా, ఏమంటారు కదా. మరి ఎవరికైనా కష్టాలు వస్తే ఎట్లా రక్షిస్తాడండి? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మీ దేవుడి కళ్ళు ముక్కు చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. సరేనయ్యా, 10 దేశాలలో 10 మంది పదేసి మంది చొప్పున ఒక్కసారిగా మీ దేవుణ్ణి మొరపెట్టుకున్నారు, అయ్యో దేవుడా మా కష్టాల్లో ఉన్నా మమ్మల్ని రక్షించో అని. 10 దేశాలలో 10 మంది వేడుకున్నారు కదా. ఏ దేశంలో ఉన్నా ఎవరిని రక్షిస్తాడు మీ దేవుడు? ఎవరైనా ఒక్కనేగా? ఒక్క దేశంలో ఉన్న ఒక్కనే రక్షిస్తాడు. మిగతా వాళ్ళు అందరూ గాలి కొట్టుకుపోవాల్సిందేగా, చచ్చిపోవాల్సిందేగా. అంటే మీ దేవుడు సమర్థుడా అసమర్థుడా? అంతే కదా. సో మా దేవుడి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఏమీ లేవు అంటున్నాము అని అంటే ఇది ఒక రూపం కాదు అని, అంతటా ఉన్నవాడు అని. సో మీ దేవుడు రూపం అయ్యేటట్లయితే ఏ ఒక్కడిని మాత్రమే రక్షించగలడు. మా దేవుడికి నామరూపాలు లేవు కాబట్టి, సర్వవ్యాపకుడు కాబట్టి బ్రహ్మాండం అంతా మొరపెట్టుకున్నా, సర్వలోకాల వాళ్ళు మొరపెట్టుకున్నా. చూపించాడు కదా అక్కడ ఆ గోకులాన్నంతటిని ఒక చిటికన వేలు మీద ఆ పర్వతాన్ని పైకెత్తి రక్షించాడు. ఎందుకంటే బ్రహ్మాండాన్ని అంతటిని చిటికిన వేలతో మోస్తాడండి మా దేవుడు. అవునా? ఏమిటి అంటే సర్వవ్యాపకుడు కాబట్టి ఈయనకు అచక్షు అశ్రోత్రం తత్ అపాణిపాదం. ఇప్పుడు మనల్ని అడిగాం అనుకోండి, నీకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయి. చిన్నప్పుడు నేర్పిస్తారు కదా పిల్లలకి అందరికీ, ఇదేంటి ముక్కు, ఏం చెవులు, కది కళ్ళు, నోరు అని కదా. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటి అంటే, నువ్వు ఆత్మవయ్యేటట్లయితే ఆత్మకు కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఏవి లేవు. దానికి అతీతమైన స్వరూపాన్ని నువ్వు. అచక్షుశ్రోత్రం తదపాణిపాదం. మరి ఎలా ఉందండి? నిత్యం. ఇది ఎప్పటికీ ఉన్నటువంటిది, మార్పులు లేకుండా. అందుకే నామ రూప గుణ అతీతమైనది. నామ రూప గుణాలకు లోనైనటువంటిది జడం ప్రకృతి. నామ రూప గుణాలకు అతీతమై ఉన్నది కాబట్టి ఇది చైతన్య స్వరూపం. విభం ఎక్కడుంది? అందరిలో ఉంది. ప్రతి ఒక్కరిని వాళ్ళలో కూర్చొనే ఆపరేట్ చేస్తుంది. అర్థమైందా? ప్రతి కంపెనీకి డైరెక్టర్ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఎవడు కనిపించకుండా ఉండి డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు ఎక్కడ కూర్చొని డైరెక్ట్ చేస్తున్నాడు? ప్రతి ఒక్కడికి హృదయంలో పరమాత్మ ఉన్నాడండి. అవునా? నీలో కూర్చొని నీకు కనిపించకుండా నిన్ను ఆపరేట్ చేస్తున్నాడు. ఆయనతో నీకు ఇదిగో ప్రపంచంతో తాదాత్మ్యం వస్తే ఈ దేహం అని అనుకుంటున్నావు, ఆయనతో తాదాత్మ్యం వస్తే ఆయన్నే నేను అనుకుంటున్నాను. ఏమండి నాకు డౌటు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అని అంటున్నారు కదా, అంటే భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు పీసులు పీసులు అయిపోయినాడా? అన్ని నగలు బంగారమే అని అంటారు కదా. ఓకే ఓకే, అయితే బంగారాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విడగొడితే కదా ఒక ఆభరణం అయ్యేది. అవునా? తల్ల ఆభరణం వేరుగా ఉంది, చెవుల ఆభరణం వేరుగా ఉంది, మెడలో ఆభరణం వేరుగా ఉంది కదా, నడుంకున్న ఆభరణం వేరు వేరుగా ఉంది.
అలాంటప్పుడు ఏ ఆవరణానికి ఆవరణం? వేరువేరుగా ఉన్నప్పుడు మరి భగవంతుడు కూడా వేరువేరుగా ఉన్నట్టేనా? ముక్కలైపోయాడనో, సర్వగతం సర్వవ్యాపకుడు అయినాడు, అంతటా ఉన్నవాడు ఆయన. అవధులు లేవు, ఒకే తత్వం. ప్రకృతిలో భాగమైతే ముక్కలవుతుంది, ప్రకృతికి అతీతమైంది కాబట్టి. ఇప్పుడు ఆకాశాన్ని ముక్కలు చేయగలరా? వాయువును ముక్కలు చేయగలరా? అవకాశం లేదు. దానికంటే సూక్ష్మమైనది ఇది కాబట్టి దీన్ని ముక్కలు చేయలేము. అంతటా ఉంది. మరి అంతటా ఉంటే ఎందుకు కనిపించు? సూక్ష్మం ఆకాశం కంటే సూక్ష్మం, ప్రకృతి కంటే సూక్ష్మం కాబట్టి ఇది కనిపించదండి. అవ్యయం, ఇది శాశ్వతమైనటువంటిది, నశింపు లేనిది. ఇది ప్రతి జీవరాశిలో అంతర్గతంగా చైతన్య స్వరూపంగా కూర్చోంది. ఇది ఎవరైతే ఎవరి అంతఃకరణ శుద్ధి బుద్ధి సూక్ష్మమైందో వీళ్ళని ధీరులు అంటారు. వీళ్ళకు గోచరిస్తుంది, వీళ్ళు తెలుసుకుంటారు. తదాస్తు. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.